గిరిజన పాఠశాలలో విధులు నిర్వహించకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వ సొమ్మును కాలుజేస్తున్న ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చీరాల మండలం బూర్లవారిపాలెం గ్రామ పంచాయతీ బేరీపురం గిరిజన ప్రాథమిక పాఠశాలలో రెగ్యులర్ అటెండెన్స్ విద్యార్థులు 40 మంది వరకు ఉన్నారు. ఈ స్కూల్కి భవనం లేదు. చర్చికి సంబంధించిన ఒక గదిలో నిర్వహిస్తున్నారని ఈ స్కూల్ టీచర్ నరసరావుపేటకు చెందిన మాస్టర్ తాటి వెంకటలక్ష్మి, ఆమె స్కూల్కి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో ఎవరికీ తెలియదని తెలిపారు. 10:30 గంటల సమయంలో ఎరుకుల హక్కుల పోరాట సమితి స్కూల్ విజిట్ చేస్తే 6 మీద కూర్చొని ఉన్నారు. స్కూల్ నిర్వహణ లేదు, పిల్లలు లేరు, స్కూల్ టీచర్ లేరు, నిర్వహిస్తున్న గదికి తాళం కూడా లేదు. గదిని చూస్తే స్కూల్ పరిస్థితి అర్థమవుతుందని, కావున ప్రభుత్వ అధికారులు ఈ స్కూల్పై విచారణ జరిపి విధులు నిర్వహించకుండా జీతం తీసుకున్నందుకు మరియు మధ్యాహ్న భోజనం నిధులు దుర్వినియోగం చేస్తున్నందుకు వెంకటలక్ష్మిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిధులను కాపాడి గిరిజన విద్యార్థులకు చేయవలసిందిగా ఎరుకుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుందని తెలిపారు. పేరాల గాంధీనగర్లో జీవీకే స్కూల్ గిరిజన ప్రాథమిక పాఠశాల కలదు. అందులో దాదాపు 30 మంది విద్యార్థులని హాజరు వేయడం జరుగుతున్నది. అక్కడ ఎలిక రమేష్ అని బోగస్ ఎస్టీ ఉపాధ్యాయుడు ఉన్నాడు. అతనిపై 2009లో కూడా ఎస్టీ కాదని అతని క్యాస్ట్ రద్దు చేయడం జరిగింది. ఇతను బేరీపురం, అదేవిధంగా పర్చూరు దగ్గర, అదేవిధంగా మన వేటపాలెం దగ్గర, బొచ్చూరుపాలెం దగ్గర గిరిజన ప్రాథమిక పాఠశాలలో పనిచేశాడు. అక్కడ కూడా ఇతను స్కూల్కి వెళ్ళకుండా పాఠశాలకి తాళాలు వేసేసి ఎప్పుడైనా అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడే స్కూల్ తీస్తూ ఉంటాడు. పిల్లలు కూడా ఒకరిద్దరు 5 10 మంది లోపు తీసుకొచ్చి ఇంటికాడి నుంచి అన్నం తీసుకొచ్చి పెడతాడు. మరి అదేవిధంగా ఇతని మీద అనేక సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం, ఇతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇవాళ మరి జీవీకే స్కూల్ గిరిజన ప్రాథమిక పాఠశాల ఉదయాన్నే 8:30 తీయాలా, 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 దాకా ఉండాలా? ఈ రోజున మేము స్కూల్ కాడికి కొంతమంది ప్రజా సంఘాలను, కొంతమంది పత్రికా విలేకరులను కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కింద స్కూల్ మొత్తం కూడా చాలా దారుణంగా ఉంది. మున్సిపాలిటీ డంప్ హాల్ లాగా ఉంది. పైన కూడా క్లాస్ ఉన్నది, దానికి తాళం వేసి ఉన్నది. పిల్లలు ఎవ్వరు కూడా లేరు అక్కడ. 10 గంటల దాకా, 8 నుంచి 10 గంటల దాకా మేము అక్కడే ఉన్నాం. మరి 10 గంటలకి అక్కడ ఎవరో ఫోన్ల ద్వారా, ఒక ఏజెంట్ ద్వారా తెలుసుకొని వచ్చి తాళం తీసి ఇంటికాడే రిజిస్టర్ పెట్టుకొని హాజరు వేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి 5 పిల్లలు తీసుకొని రావడం జరిగింది. మరి దీని మీద అనేక సార్లు ట్రైబల్ వెల్ఫేర్ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ప్రయోజనం లేదు. మరి అదేవిధంగా మరి బోయిన బుర్రోలపురం గ్రామ పంచాయతీ బేరీపురంలో కూడా ఒక జీవీకే స్కూల్ ఉంది, గిరిజన ప్రాథమిక పాఠశాల. అది ఒక లంకలాగా ఉంటుంది, దాని ఎక్కడి నుంచి కూడా దారి ఉండదు. అది కూడా ఈ ఎలిక రమేష్ అనేవాడు పర్చూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మరి ఇక్కడ ఈయనే గాంధీనగర్ చేస్తే ఇక్కడ టి వెంకటలక్ష్మి అని ఒక టీచర్ చేస్తా ఉన్నది. అసలు అక్కడ స్కూలే నడవదు, అక్కడ పిల్లలే లేరు. ఉన్న 20 ఇళ్ళు, మా యానాది సోదరులు ఇళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా కర్ర పనికి పసిపిల్లకాయలు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి 11:30 దాకా మేమందరం అక్కడే ఉన్నాం. పిల్లలు లేరు, స్కూల్లో టీచర్ లేరు, ఊరక తలుపులు తీసి ఉంది, ఆడ బోర్డు లేదు, ఏమి లేదు. ఆ గిరిజన పాఠశాలల్ని సందర్శించడం జరిగింది. ఆ గిరిజన పాఠశాలలో పిల్లలు లేరు, పొంతులు కూడా లేరు. ఎప్పుడో ఎక్కడో ఆ పాఠశాలలు ఉంటే అధికారులు ఈ ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు. అక్కడ ఆ పాఠశాలే ఇన్స్పెక్షన్ మాదిరిగా జరుగుతుంది. అక్కడ ఎలిక రమేష్ కానీ, వెంకటలక్ష్మి కానీ ఆ పాఠశాలలో, ఆ బోగస్ పాఠశాలలు నడుపుతూ మధ్యాహ్నం భోజనం ఆ పిల్లలకు పెట్టాల్సి ఉంటే ఆ పిల్లలు లేకపోతే ఇళ్ళే తింటూ లెక్కలు రాసుకుంటూ మొత్తాన్ని భోంచేస్తూ ఈ విధంగా గిరిజన ఆ ఫండుని కాజేస్తూ నా రమేష్పై, వెంకటలక్ష్మిపై డిపార్ట్మెంట్, ఆ కలెక్టర్, ఆ గిరిజన సంక్షేమ శాఖ సంబంధిత అధికారులందరూ వారిపై ఆ దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలం అయిన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అమాయక గిరిజన విద్యార్థుల సొమ్ముని, అమాయక గిరిజన డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి జీతాల రూపాన్నిచ్చి చాలా దుర్వినియోగం చేస్తున్నది. వీళ్ళకి 3 4 పిల్లకాయలకి అది అధికారులు, ప్రజాప్రతినిధులు, విలేకరులు వచ్చినప్పుడే క్లాసు నడపడం, 3 5 పెట్టడం, వీళ్ళది జీతాలు 70 60 వేల రూపాయలు జీతాలు ఇస్తూ ఉన్నారు వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళకి మధ్యాహ్నం భోజన పదం కింద కూడా మరి 1000 రూపాయలు దోచుకుంటూ ఉన్నారు. దీని మీద గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ,
కలెక్టర్ గారు విచారణ జరిపించి ఈ యొక్క ఎలికా రమేష్ ని అదే విధంగా టి వెంకటలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు మొత్తం డిమాండ్ చేస్తున్నది.